గత కొన్ని సంవత్సరాలు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చంద్ర గారు పుష్పకాల మండలం గుంటి మండలం అనుకు కర్నూలు జిల్లా వారు పుష్పకాల వచ్చిగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. మండలం సార్, గత తరతరాల నుంచి నాగాపురం గ్రామంలో శ్రీ 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 శుంకులా పరమేశ్వరి దేవత నలమల అడవుల నుంచి నలమల అడవుల నుంచి గత తరాల నుంచి మా తాతలు ముత్తాతలు జయనాయనలు గ్రామంలో నలమల అడవుల నుంచి మాకు కన్న తల్లిగా నారాపురం గ్రామం పెద్దపాడ గ్రామం శ్రీకాకుళంలో ఉండేది. మా ఆన్మైక్ ప్రకారము కొన్ని తరాల నుంచి కూడా ఈ శుంకులమ్మ జాతరని చేసుకుంటాం. అనివార్య కారణాల వలన ఒకప్పుడు తిన్నాలనుకుంట గలాటలు రద్దయింది. ఇప్పుడు 50 ఏళ్ళైంది పార్టీలకు అతీతంగా ఈ తిన్నాలను జరుపుకుంటున్నాము. ఫస్ట్ ఓంతో కుటుంబాన్ని తీసుకుని వచ్చి అమ్మవారిని ప్రభోత్సవంపై ఊరేగింపు చేస్తాము. రాత్రి 10 నుంచి 1 గంట వరకు ఊరేగింపుగా అమ్మవారిని ప్రభోత్సవం మీద గుడి చుట్టూ తిప్పి గ్రామంలో తిప్పి తర్వాత రాత్రి కళాకారులు వచ్చే నృత్య పూజకుని నాట్యము తర్వాత ఆర్టిస్టు తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ జరిపి విజయవంతం అయిపోయింది. రెండవ రోజు అంటే రథోత్సవం రథం ముందర హోమం చేసి అదేవిధంగా రథాన్ని లాగడానికి సాయంత్రం పోలీస్ సిబ్బంది విలేకరులు గ్రామ సర్పంచ్ గ్రామ పెద్దలు రైతులు గ్రామ ప్రజలు అందరూ కూడా పూర్తి పోలీస్ డిపార్ట్మెంట్ వారు మాకు ఎన్నో సహసహకారాలు అందించి ఆ విధంగా రథోత్సవం తీసుకొని వెళ్ళినాము. తరాల నుంచి కొన్ని వేల సంవత్సరాలు అయితే కాబట్టి మా రథం అనివార్య కారణాల వలన కొంత ఇబ్బంది కలిగించింది. కానీ ఆయన దయ వలన
మాకు ఎలాంటి ప్రాణహాని కానీ ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. ఆ తల్లి మా కన్న తల్లి కాబట్టి మా చుట్టుముట్టు గ్రామం జిల్లా నుంచి వచ్చిన ప్రజలకు కూడా ఏమి హాని జరగకుండా అక్కడ నిలబెట్టేసినాము. అది బ్రాహ్మణులతో హోమం చేసి తర్వాత అది పెద్దది ఈసారి జగలేదు వంద తరాల నుంచి ఉంది కాబట్టి ఆ తీర ఆ విధంగా ఇసు ఇరిగింది కాబట్టి దాన్ని చెక్కని కాబట్టి ఇరిగింది. ఈసారి ఎండోమెంట్ వారు నిర్మాణ రాజకుమార్ గారు దాన్ని పూర్తి వైభవం తెచ్చి మరి లోపలికి ఇవ్వడానికి కూడా మళ్ళీ నిర్ణయిస్తారు. ఆ తేదీ వరకు బ్రాహ్మణులను అడిగి హోమం చేసి తీసుకొని వస్తారు. అదేవిధంగా ఈ రోజు అంటే మూడవ రోజు బ్రహ్మోత్సవంలో మూడవ రోజు బండలాలు పందెములు రైతు సంబరాలు గ్రామ ప్రజలు చుట్టుముట్టు గ్రామ ప్రజలతో రైతు సంబరాలు. ఈ రైతు సంబరాలలో అందరము కూడా ఈ బండ పందెం వద్దు అని ఎండోమెంట్ వారు ఆదేశాలు ఇచ్చినా రైతు సంబరాలు ఉండాలా రైతే రాజు అనే ఉద్దేశంతో గ్రామ కమిటీని సర్పంచ్ని అందరి సహకారంతో మాకు తాతలు చాలా మంది సహకరించి బండ నడపండి అని చెప్తే అప్పటికప్పుడుకి ఒక నిర్ణయం సర్పంచ్ ఆధీనంలో గ్రామ కమిటీ ఒక నిర్ణయం తీసుకొని దానికి అధ్యక్షత వహించి ఈ బండలాగు పంద్యాలు నిర్ణయించినాము. ఫస్ట్ ప్రైజ్ 50,000 రూపాయలు శ్రీ శ్రీ శుంకా పరిషత్తు ఆధీన. తర్వాత రెండో ప్రైజు జేసీబీ సుభాకర్ ఆయన అమ్మవారికి పక్క గ్రామం కన్న తల్లి ఊరికి శుంకులమ్మ అని జేసీబీ ఓనర్ అలాగే సుధాకర్ ఆయన 40,000 ఆయనకైనా చేసి మా బండ ఉండాల రెడ్డి గారు నేను ఉంటుందని చెప్పి డీసీ మాధన్న గారితో ప్రోత్సహించుకొని మా కమిటీలో ఈ బండ పని డీసీ మాధన్న ఉంటే అతని ద్వారా వచ్చి అతను స్వతంత్రంగా 40,000 రెండో ఫ్రైజ్ ఇచ్చినాను. అదేవిధంగా మూడో ఫ్రైజ్ అమ్మవారి భక్తుడు రభ కూడా ఆయననే చేయించినాడు. రీతిక హాస్పిటల్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి చిన్నపిల్లల వైద్య నిపుణులు ముందుకు ఈ అంతర్జాతీయ మండలంగా పెద్దగా చేయాలనుకోవాలని నేను పూర్తి సహసారాలు అందించినాడు. ఆయన కూడా ఈ మూడు గ్రామాల తరఫున ఈ రెండు మా గ్రామ కమిటీ రేపు నమస్కారం తెలియజేసుకున్నాం. అదేవిధంగా నిజమో కంపెనీ మేము కెమికల్ కంపెనీ మనం పురుగు మందుల కంపెనీ మా రైతుల కోసం ఒక ఫైరీ పెట్టండి అని చెప్పి వాళ్ళు మౌనికా డేరియస్ అని నాగాపురం ఉంది సుంకర్ణ ఇట్లేదు ఆయన ద్వారా వాళ్ళు కూడా 20,000 రూపాయలు ఈ తాతగా సహకరించినారు. తర్వాత ఐదో పందెము ఏ కోపాడు అంటే మా తాత వ్యవసాయం కుటుంబం నుంచి మా నాయన కూడా ఈ తిన్నాడు 80 ఏళ్ళు చేసినారు పెద్దల తరఫున ఆయన తరఫున ఆయన జ్ఞాపకాల కోసం కూడా నేను 5 బహుమతి ఇచ్చినాను. తర్వాత పత్తి వ్యాపారి పత్తిలేటి మా గ్రామ కమిటీ నంబరు దీని కూడా ఆయన పూర్తి సహకారాన్ని అందించి ఆయన కూడా ఆరో ప్రైజు ఊపకపోకూడదు ఏ కాడి ఉందని చెప్పి ఆరో ప్రైజు నిర్ణయించినారు. ఈ విధంగా ఈ గ్రామ కమిటీ కేనాలపురం గ్రామ కమిటీ టీడీపీ యూత్ నాయకులు ఎల్ నాగసుకర్ణ ఏ గోపాలరెడ్డి చిన్నమతిరెడ్డి డీలర్ చిన్నరాముడు వి యలమౌళ వి ప్రతాప్ అయ్యన్న నాగులు ఇంకా చాలామంది మా యువకులు ఉండరు వారు కూడా దీనికి మాకు పూర్తి సహకారాలు ఈ నీళ్ళు అయితేని ఏదన్నా నీళ్లు చావంటే చేసేమని ఈ ఎల్సి సుంకన్న గారు అందరూ కూడా చిన్న ఎస్ఐ గారు మొత్తం ఎస్సీ కూడా మాకు పూర్తి సపోర్ట్ ఇచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేస్తాడని వచ్చిన రైతులు కూడా ఇబ్బంది పడకుండా ఈ కార్యక్రమం పూర్వంగా ఉండి పోలీసు వారికి సహకరించి ఈ కార్యక్రమం విజయవంతం అవుతారని చెప్పి అదేవిధంగా ఈ పంట బంధం ఎన్ని ద్వారా కుటేంగ బంధం ఈరోజు మా బీసీ నాయకులు పురుగుల పిల్లలు మారు ఉండాలని అప్పటికప్పుడు నిర్ణయించుకొని ఫస్ట్ ప్రైజ్ 10,000 సర్పంచ్ కూడా ఇస్తున్నారు రెండో ప్రైజ్ 5,000 నేను ఇస్తున్నా మూడో ప్రైజ్ బీసీ నాయకులు సుంకన్న ఇస్తున్నారు. ఈ దిర్గాల ఆధీనంగా మా ప్రతి మధ్య లేని మా డీలర్ మధ్య లేని తర్వాత చిన్న ఏసయ్య మా చెవుల గిడ్డయ్య వీళ్ళలో బీసీ ఉందని కొత్తగా ఈ పంట కూడా అలవాటు కావాలి మన గ్రామానికి అని అనుకోని పేపర్ పాంప్లెట్ కానీ ఏది కానీ చేయలే అయిన వాళ్ళ ప్రోత్సాహం యువకులు ఉన్నందుకు కాబట్టి బీసీ యువకులు దానికోసం అది కూడా కుటేల్ పంది అంత గ్రామంలో ఇదే ట్రయానికే జరుగుతుంది. దాన్ని కూడా ఇక్కడికి వచ్చిన రైతు సోదరులు యువకులు దాన్ని కూడా తిరగేస్తారని చెప్పి ఆనందిస్తారని చెప్పి మా గ్రామాన్ని సంతోషం పడతారని చెప్పి మేము మీ అందరికి కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా సాయంత్రం పోతు రాస్తే నేలక తీరం లింగమన్న కావు ఉంటుంది అది మతపోతుంది నేలక తీరం ఇంకో ప్రజలు 2,000 సరే కాదని ఎవరన్నా సహకరిస్తే అది ఎక్కువ కూడా ఇవ్వగలరు. అది మన వచ్చే క్రీడాకారుల గురించి ముంద ఎత్తు చెందాదారుల గురించి అది పందెం నిర్ణయిస్తారు. ఈ దీనికల్ల ఇక్కడ వచ్చిన చుట్టుముట్టు గ్రామ రైతులు మాకు చేదోడు వాళ్ళగా ఉంది దూరం ఉంది
డిస్టర్బెన్స్ లేకుండా ఇబ్బంది కలగకుండా వాటర్ కూడా ఏర్పాటు చేశాము. ఆంధ్ర దగ్గర ఎక్కువ వాళ్ళకు భోజనం వసతి ఎంతమంది వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అక్కడ రైతులు ఎక్కువ వచ్చిన వాళ్ళు గుంట చేసుకోవడం అవసరం లేదు. ఆంధ్ర దగ్గర శుభ్రంగా భోజనం చేసుకుని రావచ్చు. ఇది పట్టణ కాలమాకు దాదాపు చేయడం ఇప్పుడు ఎనిమిది కాలమాకు మళ్ళా సాయంత్రం కూడా పండ్యం ఉంటుంది. ఇదంతా బాగా తిరగించి ఆనందించి మా గ్రామంకు పాడి పంటలు సంతోషంగా ఉండాలని అమ్మ ఆశీర్వాదం, రైతుల ఆశీర్వాదం. రైతులు ఎంతో దెబ్బతిన్నారు, కానీ ఇంత ఉత్సవం కలిగించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం రద్దయ్యేది జరుపుతున్నాము. మీ అందరికీ చుట్టుముట్టు గ్రామ రైతులకు పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముఖ్య ఉద్దేశం మా సోమనాయక్ సారు మాకు ఎంతో రుణపడి ఉన్నాడు. మా గ్రామానికి ఆ తల్లిదండ్రులు వచ్చినారు. విధి నిర్వహణ పూజా కంపం కూడా ఎవరు పెద్దలేరు చిన్నలేరు ఖచ్చితంగా ఇక్కడ ఉండాలని నిర్ణయించుకున్న అధికారి ఏకైక అధికారి అటువంటి అధికారులకు మా సుబ్రహ్మణ్యని ఆయన ఆరోగ్యాలు ఇవ్వాలి. అదేవిధంగా మా యువ దినోత్సవానికి కూడా ఆరోగ్యం ఇవ్వాలి. మా నిర్మాణదాత రాజకుమారి కూడా ఆయన ఆశీర్వదించి మా గ్రామ సర్పంచ్ వై సర్పంచ్ వార్డు మెంబర్లు మా గ్రామ కమిటీ కూడా ఆమె ఆలోచించి ఇట్లాంటి పంట పంచాలు కలిసి కట్టుగా ఎంతో విజయంగా జరుపుకోవడానికి ముందుకొచ్చినందుకు వారికి మా సభ్యులకి కలిసిన పెద్దలకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాము. ఇంతటితో విరమించుకుంటున్నాను. ఈరోజు జరుగుతున్నటువంటి పట్టణాలు పోటీలో భాగంగా మన పెద్దలు గోపాలరెడ్డి గారు కూడా ఇంతవరకు నిర్వహించి గారు ముఖ్యమంత్రి. అదేవిధంగా వాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే లేట్ అవుతుంది కాబట్టి. మరి ముఖ్యంగా ఈ యొక్క మండలాలు పోటీలు అంటే ప్రతి సంవత్సరం కూడా కులాలకు రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క మండలాలు పోటీలు జరిగేవి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కులాలకు రాజకీయాలకు అతీతంగానే ఈ యొక్క రైతు సమరాలను జరపాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో అందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరితో చర్చించి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ప్రోత్సహించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు మన ఎస్ఎస్ సోమనాయక సార్ గారు. ఎందుకంటే ఎద్దులకు ఇబ్బంది వస్తుంది, ఎండ వస్తుంది, ముద్దులేడు అని అన్నప్పుడు లేదు మా యొక్క గ్రామంలో సారి ఆలోచన ఉంది కాబట్టి దాన్ని మేము జరుపుకుంటాం, ఎలాంటి ఇబ్బంది కూడా చేయము, ఎవరికి కూడా నష్టం జరిగించము, మేమందరం కూడా ఇక్కడ ఆమె ఉంటామని తర్వాతనే సారు కూడా మాకు మీ మా యొక్క ప్రోత్సాహాన్ని ముందుకు తీసుకెళ్లి ఆ యొక్క విధంగా చేస్తున్నందుకు సార్ గారికి మా యొక్క గ్రామం తరఫున, మా యొక్క గ్రామ పెద్దల తరఫున, అదేవిధంగా రైతులందరి తరఫున కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మరి ముఖ్యంగా ఈవో గారు కూడా మా యొక్క గ్రామానికి ఎంతో సహకరించి ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన ముందుంటూ కూడా నడిపిస్తున్నటువంటి ఈవో గారికి అయితే తెలియదు, ఎన్నో మంది అభిధానకైతే తెలియదు, అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క ఎండ వస్తుంది కాబట్టి అందరు చెప్పినట్టు శ్యామాలు ఉన్నాయి, దయచేసి ఎండలో కూడా ఎవరు కూడా నీళ్లు ఉన్నాయి, ఎవరు కూడా ఆటంకపరచలేదు. ఎందుకంటే ఇది ఒక సంతోషము, అందరూ సంతోషంగా జరుపుకోవాలనేటువంటి పండుగ కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశాము. అదేవిధంగా చూడాలనుకుంటే కూడా కొండల పట్టాలు కూడా ఏర్పాటు చేశాము, వాటిని కూడా చూడండి. కానీ ఎద్దులకు కానీ మధ్యలో కానీ ఎవరు కూడా డిస్టర్బ్ చేయకుండా అందరూ కూడా సహకరించండి. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి మా యొక్క గ్రామాన్ని మా యొక్క సుందరమందరి ఆశీర్వాదంతో అందరూ కూడా మీ యొక్క అందరూ కూడా ఆశీర్వదిస్తారని పేరు పేరు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. గ్రామ గ్రామం నుంచి వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా అక్కడ ఎండ ఎక్కువ ఉన్నందుకు ఈ జంతువులను ఎందుకు ఇబ్బంది పెట్టాలనేసి నేను ముందు వాస్తవం చెప్పినాను. మనం అందరము ఈ ప్రోగ్రామ్కి వచ్చి ఎవరైతే ఇలా చూడటానికి ఆనందపడటానికి వచ్చినామో అంత మంచి మనసుతో ఉండాలి. మనలో చెడు ఉద్దేశం అనేది ఉండకూడదు. తన మన భావన ఎవరికి బాగుంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని తలపెట్టామో ఈ కార్యక్రమం తలపెట్టిన తర్వాత అందరూ రైతులే, మేము కూడా రైతుల నుంచే వచ్చిన వాళ్ళము. మీరందరూ ఈ ఎద్దు పందాలు జరిగేటప్పుడు మధ్యలో ఎవరు పోవద్దు, ఎవరైతే ఆ కాళ్ళ కాళ్ళ ఎవరైతే దానిలో మెయింటైన్ చేసుకొని ఉన్నారో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఉండవద్దు. తాళ్ళు కట్టినారు, తాళ్లకు అవతల పక్కనే ఉండాలా. ముఖ్యంగా ప్రోగ్రాము స్టార్ట్ అవుతుంది, అందరూ
తప్పకుండా నీటి నిజాయితీగా గొడవలు పెట్టుకోకుండా తాగి సంతానంగా మాట్లాడి అల్లరి చేయకుండా ఈ వాహనాలు దయచేసి ఎవరు లోపల పెట్టాలంటే ముఖ్యంగా బండ్లు బాబు ఐదు బండ్లు మీకు కూడా చెప్తున్నాను, మీరు దూరంగా ఉండాలా, ఏ వాహనాలు కూడా లోపల ఉండకూడదు, సక్రమంగా జరగాల, ఎవరైనా అవాంఛనీయమైన జరిగినట్టు చిన్న కనపడితే వాళ్ళపై చర్య తీసుకుంటాను, జాగ్రత్త. ఓకే, థ్యాంక్ యూ.